ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని వేధించే సమస్య ఇది. పాదాలకి ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకటం, ఎథ్లీట్స్ ఫుట్. చాలామందిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. పాదాల వేళ్ళు ఉంటాయి కదా, ఈ వేళ్ల మధ్య బూజు జాతికి సంబంధించినటువంటి ఒక ఫంగస్ సోకుతుంది. దీంతో ఇక ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒకవేళ ఇలాగా మీకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఏం చేయాలి, దీంతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి నివారణ పద్ధతులు ఏమిటి, మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఎథ్లీట్స్ ఫుట్ ఎందుకంటారు అంటే, మామూలుగా ఎథ్లెటిక్స్ ఆడేవాళ్ళల్లో ముఖ్యంగా ఈ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. స్విమ్మింగ్ అంటే ఏమిటి, తడి. ఈ తడి ఆటలు ఆడేవాళ్ళకి అలాగ పాదాల మధ్య ఫంగస్ చేరుతుంది కాబట్టి వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళకి వచ్చినప్పటికీ కూడా అదే పేరుతో పిలుస్తారు, ఎథ్లీట్స్ ఫుట్. ఫుట్ అంటే పాదం. ఇది ఒక బూజు జాతికి సంబంధించినటువంటి ఈ సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. వీటిని డెర్మటో ఫైట్స్ అంటారు. ఇది ఒక బూజు జాతికి సంబంధించినటువంటి సూక్ష్మజీవి. ఇది సోకినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఈ ఎథ్లీట్స్ ఫుట్ ఉన్నప్పుడు కొన్ని లక్షణాల కోసం మీరు చూడాలి. ముఖ్యమైన లక్షణం విపరీతమైన దురద ఉంటుంది. ఈ పాదాల వేళ్ళు ఉంటాయి కదా, వీటి మధ్య బాగా దురదగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే లైట్గా పొట్టు రాలుతూ ఉంటుంది. ఇంకా అక్కడ కొద్దిగా ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. అలాగే చర్మాన్ని గమనిస్తే కాస్త అది రఫ్గా ఉంటుంది. కొంచెం ఇది స్మూత్గా కాకుండా కొంచెం గగ్గురుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అతి ముఖ్యమైన లక్షణం ఉంది, తడి చర్మం. అంటే మీరు ఎంత బాగా తుడుచుకున్నప్పటికీ కొద్దిసేపటికి మళ్ళీ అక్కడ తడితడిగా అవుతుంది. ఇంకా కొద్దిగా ఉండి లేనట్టుగా కొంచెం సిల్వరీగా అంటే లైట్ వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగుతుంటే కొంతకాలానికి పెయిన్ మొదలవుతుంది, నొప్పి. ఇంకా అసౌకర్యం కూడా మొదలవుతుంది. అడిగి మించి మరొక ముఖ్యమైన లక్షణం ఉంది. ఈ ఎథ్లీట్స్ ఫుట్ ఉన్నప్పుడు బాగా భరించలేనంత దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎలాంటి వాసన అంటే చేపల వాసన వస్తూ ఉంటుంది. రైలు ప్రయాణాల్లో కానీ సినిమా థియేటర్లో కానీ మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం. ఆ బూట్లు తీసేసి అలా కొంతమంది కూర్చుంటారు, ఆ పక్క నుంచి ఇంకా ఆమోదయోగ్యం కానంత వాసన వస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక లక్షణమే. ఇంకా ఈ ఇన్ఫెక్షన్ కదా, ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ పైకి ప్రసరిస్తుంది. ప్రసరించి ఇక అక్కడ ఆ చర్మం అంతా కూడా లైట్గా కొద్దిగా లేత పసుపు పచ్చ రంగులోకి మారుతుంది. మారి ఇక అక్కడి నుంచి దురద నొప్పి ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి. ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే, బిగుతైనటువంటి పాదరక్షలు, బూట్లు ఇలాంటివి వాడేవాళ్ళల్లో సాధారణంగా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో అలాగా టైట్గా ఉండేటటువంటి ఈ బూట్లు వేసుకుంటూ ఉంటారు కొంతమంది. వెళ్ళలే సమస్య, అలాగే ప్రయాణాలలో కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇక దీనివల్ల అంటే ఎందుకు ఇలా వస్తుంది అంటే, ఇలా బిగుతైనటువంటి పాదరక్షలు ధరిస్తే ఏమవుతుంది, గాలి ఆడదు, చెమట పడుతుంది. ఈ చెమట కదా అంటే తేమ. ఈ తేమకి ఫంగస్ ఇన్ఫెక్షన్ అటాక్ చేస్తుంది. ఇంకా మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, తడిని ప్రేరేపించే ఇతర అంశాలు కూడా ఈ సమస్యను ఎక్కువ చేస్తాయి. అంటే ఉదాహరణకు వర్షం పడే రోజులలో కానీ, ఉక్కపోతగా ఉన్నప్పుడు కానీ అందుకే ఈ సమస్య ఎక్కువ ఉంటూ ఉంటుంది. మరి ఇలాంటి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? కొన్ని సహజమైనటువంటి పదార్థాలను ఉపయోగించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలాంటి సహజమైన పదార్థాలతో తయారు చేసుకునే ఔషధాల్లో మొట్టమొదటిది ముఖ్యమైనది బేకింగ్ సోడాతో చేసుకునే ఔషధం. బేకింగ్ సోడా అంటే వంట సోడా, మనం వంటలకు వాడుతూ ఉంటామే తినే సోడా ఇది. పొరపాటున కూడా ఇది చాకల సోడా వాడకూడదు, బేకింగ్ సోడానే వాడాలి. ఏం చేస్తారు, ఈ పద్ధతి తెలుసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా తీసుకోండి, అంటే తినే సోడానే ఒక 2 పెద్ద చెంచాలు తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా బౌల్లో తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ దాన్ని పేస్ట్లా తయారు చేయండి. కొద్ది కొద్దిగా నీళ్ళని చేర్చండి, కలిగి తిప్పండి, పేస్ట్లాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మీకు ఎక్కడైతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకిందో పాదాలకి, అక్కడ ఆ వేళ్ల మధ్యన పూయండి. అలాగా ఆరినివ్వండి. ఆరిన తర్వాత అప్పుడు గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోండి. ఆ తర్వాత ఎప్పుడు అలా వదిలేయకండి. ఒక టవల్తోటి, తడిని పీల్చుకునే టవల్తో ఆ వేళ్ల మధ్యన ఇలా అద్దేసుకోండి. దీంతో ఇలాగ కొంతకాలం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ పాదాలకు సోకినటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇలాంటిదే మరొక మంచి ఔషధం తెలుసుకుందాం,
మొక్కజొన్న స్టార్చ్తో చేసుకునే ఔషధం ఇది. మామూలుగా కార్న్ స్టార్చ్, కార్న్ ఫ్లోర్ అని రెండు పదాలు వినే ఉంటారు. కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న గింజలన్నీ మెత్తగా పొడి చేసి తయారు చేసేది కార్న్ ఫ్లోర్. అలా కాకుండా ఈ మొక్కజొన్న గింజలని పొడి చేసి ఈ పొడిని నీళ్ళలో వేసి ఉడికించి ఆ నీరంతా ఆవిరయ్యేలాగా చేస్తారు. లేకపోతే చిక్కబడేలా చేసి తర్వాత దాన్ని ఆ పేస్ట్ ఎండ పెడతారు. అప్పుడు మీకు మొక్కజొన్న గంజి పిండి తయారవుతుంది. ఈ గంజి పిండి ఎలా ఉంటుంది అంటే మీకు కాస్త సబ్బు సబ్బుగా కొంచెం జారుడు జారుడుగా ఉంటుంది. ఇలాగా ఈ కార్న్ స్టార్చ్ పౌడర్ మీకు ఈ సూపర్ బజార్లో దొరుకుతుంది, లేకపోతే ఈ నావెల్టీ స్టోర్స్లలో కానీ ఫుడ్ సప్లైస్ అమ్మేటటువంటి దుకాణాల్లో కానీ దొరుకుతుంది. ఈ కార్న్ స్టార్చ్ని మీరు ప్రయోగించి దీన్ని ఉపయోగించి కూడా ఈ ఫంగస్ని తగ్గించుకోవచ్చు. దీన్ని కొంచెం కాటన్తో తీసుకోండి, కాటన్తో తీసుకొని ఇలాగ దులపండి. ఎక్కడైతే మీకు ఈ ఎథ్లీట్ ఫుట్ ఉందో అక్కడ అలా దులిపిన తర్వాత అది ఏం చేస్తుంది, చెమటని గుంజేసుకుంటుంది. ఆ తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. దీంతో ఈ సమస్య తగ్గుతుంది. ఇలాంటిదే వెల్లుల్లిని ఉపయోగించి తయారు చేసుకునే ఒక మంచి ఔషధాన్ని తెలుసుకుందాం. ఒక 5 నుంచి 7 వెల్లుల్లి గర్భాలు అంటే ఈ గార్లిక్ క్లౌస్ తీసుకోండి. తీసుకొని మెత్తగా గుజ్జులాగా దంచండి. ఇప్పుడు మీకు ఒక ఆయింట్మెంట్ లాంటి తయారవుతుంది. దీన్ని ఎక్కడైతే మీకు ఎథ్లీట్స్ ఫుట్ ఉందో అక్కడ వేళ మధ్యన ప్రయోగించండి. ప్రయోగించి ఒక 15 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత మామూలు నీళ్ళతో కడిగేసుకోండి. దీంతో ఈ సమస్య తగ్గుతుంది. ఇలాంటిదే మరొక మంచి ఔషధం చేసుకుందాం, వెనీగర్ని ఉపయోగించి తయారు చేసుకునే ఔషధం. వెనీగర్ మీకు యాపిల్ సైడర్ వెనీగర్ అని, వైట్ వెనీగర్ అని ఇలాంటి పేర్లతో సూపర్ బజార్లో దొరుకుతుంది. ఇది ఫంగస్ని తగ్గిస్తుంది, ఎందుకంటే ఇది అసిడిక్గా ఉంటుంది, అంటే పుల్లటి పదార్థం ఇది. ఈ పులుపు ఈ ఫంగస్ని చంపుతుంది, అది దీంట్లో ప్రత్యేకత. ఒక భాగం వెనీగర్ని తీసుకోండి, 4 భాగాలు నీళ్లు కలపండి. అంటే ఉదాహరణకు ఒక కప్పు వెనీగర్ని తీసుకుందాం అనుకున్నారు, అప్పుడు 4 కప్పు నీళ్ళు కలపాలి. ఇలాగా దీన్ని ఈ మిశ్రమాన్ని ఒక విశాలమైనటువంటి టబ్లో తీసుకోండి. ప్లాస్టిక్ టబ్లు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటిలో తీసుకొని ఇప్పుడు పాదాలను దాంట్లో ముంచండి. ఒక 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఇది ఉదయం సాయంత్రం 2 పూట్ల చేయండి. దీంతో ఈ ఎథ్లీట్స్ ఫుట్ సమస్య తగ్గుతుంది. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎప్పుడు కూడా స్నానం తర్వాత ఈ పాదాలను బాగా ఆరబెట్టుకోండి. అలాగే మీ బూట్లు కానీ పాదరక్షలు కానీ ఉంటాయి కదా, బాగా గాలికి ఆరేలాగా ఆరబెట్టండి. ఇన్సోల్స్ని తీసి అలాగ విశాలంగా పరిచి ఆరబెట్టుకోండి. అంటికి మించి ఈ పాదరక్షల విషయంలో ఓపెన్ శాండిల్స్ ఉంటాయి, అంటే పాదాలు కనిపిస్తూ ఉండేలాగా ఉండేటువంటి పాదరక్షలు ధరించండి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఒకసారి ఈ ఎథ్లీట్స్ ఫుట్ అనేది ఇతర వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు సోరియాసిస్, అది కూడా అచ్చం ఇలాగే కనిపిస్తుంది. లేకపోతే ఒక్కొక్కసారి ఎగ్జిమా, అది కూడా ఇలాగే కనిపిస్తుంది. అలాంటప్పుడు జాగ్రత్త పరీక్ష చేయాలి. అలాగే మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని చూడాలి. అప్పుడు మీ నాడిని బట్టి ఇతర ఈ అంశాలను బట్టి వీటన్నిటిని పరిగణిస్తూ మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాలని ఆయుర్వేదంలో అనేక ఉంటాయి, ఉదాహరణకు గంధక రసాయనం ఇలాంటివి, తగిన అనుపాన సహపానాలతో కొంతకాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య దిగ్విజయంగా మీరు దీని నుంచి బయటపడవచ్చు. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.